చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఆయన జీవితకాలంలో ఇప్పుడు పడుతున్నంత బాధ వేదన ఇంతకుముందు ఎప్పుడు పడినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే కేవలం ఆ రాజధాని పేరిట వారు కొనుక్కున్న భూములు, వారు అనుయాయులు కొనుక్కున్న భూములు, అక్కడ ఏర్పాటు చేసుకుందాం అనుకున్న ఆస్తులు ఎక్కడ చేజారిపోతాయనే బాధతో వాడు ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈయన చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్పు. ఇదే బీసీజీతో ఏమేమి చేశారో, ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో మా దగ్గర లిస్ట్ ఉంది, చెప్పమంటారా? ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన డిమానిటైజేషన్ సమయంలో ఈయన పేరుతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో మొత్తం బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పారు? కన్సల్టేటివ్ గ్రూప్కి. ఈ బీసీజీ చేసింది. అప్పుడు ఈయన దానికి చైర్మన్ అని చెప్పి చాలా కథలు చెప్పారు కదా. మరి అప్పుడు తెలియలేదా బీసీజీ ఏంటో, దాని వాల్యూ ఏంటో? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా ఆరోపణలు చేయడం అనేది దానికి అలవాటు అయిపోయింది. కేవలం 29 గ్రామాల ప్రజల, అది కూడా కొంతమంది హక్కుల కోసం ఆయన రోడ్డెక్కి పోరాటం చేస్తూ ఉన్నాడు. అదే కానీ మిగతా రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి జరగక్కర్లేదని ఆయన అనుకుంటే బయటకు వచ్చి చెప్పమనండి. నాకు విశాఖపట్నం పెట్టడానికి వీల్లేదు, లేదా కర్నూలు పెట్టడానికి వీల్లేదు, ఇంకెక్కడ అభివృద్ధి జరగలేదు, జరగకూడదు, కేవలం నేనేదైతే సూచించానో, నేనేదైతే మా నారాయణ కమిటీ వేసుకుని పెట్టమన్నామో అక్కడే పెట్టాలి, మేము భూములు కొనుక్కున్న దగ్గరే పెట్టాలని చెప్పమనండి. దమ్ముంటే అది చేయడు ఆయన. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. బీసీజీ కమిటీ నివేదికని భోగిమంటలో వేయమని అనడం ఆయన ఫ్రస్ట్రేషన్. అది ఆయనకి చాలా నిరాశాభరితమైన వేదనాభరితమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అనుకున్నదోటి అవుతున్నదోటి. ఆయన ఒక మహానగరాన్ని అక్కడ నిర్మాణం చేసి ఒక చరిత్రలో నిలిచిపోవాలని, అదే తన అనుయాయులు, తన కావలసిన వారు, తన బంధుగణం మొత్తం అంతా కూడా అక్కడ కొనుక్కున్న భూములకి కోట్లకు పడగలెత్తాలని ఆయన ప్లాను. అది చెదిరిపోతుందేమోనే బాధే తప్ప మరో బాధ కనిపించట్లేదు. అయినా మేము సూటిగా అడుగుతున్నాం, ఎందుకు బాధపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కో అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే అక్కడ లెజిస్లేటివ్ రాజధాని పెట్టచ్చు, పెడితే తప్పేం లేదు, అక్కడ ఉంచండి అని చెప్పి కమిటీలు నివేదికలు ఇచ్చినాయి. సీఎం గారు కూడా అంతకుముందు ఆయన చేసిన ఒక ప్రసంగంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. 3 రాజధానులు ఉండాలి, లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలోని, విశాఖపట్నంలోనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా జ్యుడిషియరీ క్యాపిటల్ ఏమో కర్నూలులో ఉండాలనేది ఒక ఒపీనియన్ని, ప్రజల ఒపీనియన్ ఆయన కూడా చెప్పారు. అమరావతిలో ఉంటుంది కదా రాజధాని, మీకేంటి బాధ? అంటే మీకేం కావాలి? మీ భూములకి ధరలు కావాలి, మీ భూములకి విలువ కావాలి. మీరు ఆస్తులు పెంచుకుంటారు కాబట్టి ఆ ఆస్తులకి వాల్యూ ఇంకా పెరగాలని కోరికే తప్ప ఇంకోటి ఏం కనిపించట్లేదు. ఆయన తాత్కాలిక రాజధానిగా దాన్ని నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన దాన్ని శాశ్వతం చేద్దామని ఏ రోజున అనుకున్నాడా చెప్పమనండి. శాశ్వత రాజధాని చేసే పరిస్థితి అయితే గత 5 ఆ విధంగా ఎప్పుడైనా ప్రవర్తిస్తారా? కనీసం ఒక శాశ్వత బిల్డింగ్ కట్టలేదు, శాశ్వతంగా ఒక రోడ్డు వేయలేదు. ఎప్పుడు డిజైన్లని వేల కోట్ల రూపాయల ధారపోసే కార్యక్రమే తప్ప కనీసం మినిమం ఒక శాశ్వత బిల్డింగ్ కట్టలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఇది చాలా అబ్జర్డ్. ఆయన ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తా ఉన్నారు.